వెల్కమ్ బ్యాక్ టు వైబ్రేట్ న్యూస్ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా సామీర్పేటలో బీజేపీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి పార్టీ రాష్ట్ర వ్యవహారాల తరుణ్ చుగ్ ఈ ట్రైనింగ్ క్లాసును ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర కార్యదర్శులు జిల్లాల అధ్యక్షులు సహా మొత్తం మూడు మందికి పైగా హాజరయ్యారు శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించారు మూడు రోజుల్లో మొత్తం పద్నాలుగు సెషన్స్ ఉంటాయి పార్టీ సంస్థాగత నిర్మాణంపై సునీల్ బన్సల్ ప్రధాని మోదీ విజయాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విదేశీ విధానాలపై విజయ్ చౌతాలా ఆర్ఎస్ఎస్ సంబంధాలపై ఇద్దరు సీనియర్ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు ఆదివారం మూడు సోమవారం ఏడు మంగళవారం నాలుగు సెషన్స్ నిర్వహిస్తారు ఎడిటింగ్ సెషన్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ పాల్గొనే అవకాశం ఉంది తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మార్పు తథ్యం అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం అవుతుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలను పాలనను విమర్శించి ఓట్లు పొందాలని టిఆర్ఎస్ భావిస్తోందన్నారు ఈ కుట్రలను తిప్పికొట్టాలంటే మరింత అగ్రెసివ్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు పార్టీ మూల సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేయడమే బీజేపీ విజయ రహస్యమన్నారు బండి సంజయ్ ఒకప్పుడు పార్టీకి రెండు సీట్లు మాత్రమే ఉండేవని ఇప్పుడు మూడు మూడు సీట్లకు చేరామని చెప్పారు వరుసగా మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు ఇప్పటికే అసెంబ్లీ కన్వీనర్లను ప్రకటించి జోష్లో ఉన్న బీజేపీ శిక్షణ తరగతుల తర్వాత డైరెక్ట్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తుందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు

ఎమ్మెల్సీ కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ లోని ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ కూడా ఘాటుగా విమర్శలు గుప్పించారు దీంతో టిఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయం పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లుగా మారింది కాగా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు ప్రస్తావించారు కవితపై వ్యాఖ్యలకు నిరసనగానే ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు కవితపై పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని దానికి నిరసనగానే దాడి జరిగినట్లు వివరించారు ప్రెస్ మీట్లను పెట్టి తరచూ కవితను టార్గెట్ చేశారని అనంతరం సోషల్ మీడియాలో సైతం వైరల్ చేశారని పేర్కొన్నారు కాగా ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన తొమ్మిది మందిలో ఇద్దరు పిహెచ్డి స్టూడెంట్స్ ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు ఎంపీ ఇంటి దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు లేకపోవడంతో దాడికి పాల్పడినట్లు వివరించారు ఇంట్లో పూజ సామాగ్రి హాల్ ధ్వంసంతో పాటు కారుపై దాడి చేశారన్నారు ఈ ఘటనలో రెండు సిమెంట్ రాళ్లు రెండు కర్రలు టీఆర్ఎస్ జెండాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అయితే నిందితులకు పోలీసులు నలభై ఒక్క సిఆర్సిపి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు ఇదిలా ఉంటే అరవింద్ ఇంటిపై దాడి కేసులో జాగృతి నవీనాచారి జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ పేర్లు కనిపించలేదు ఇప్పటికే ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు అనంతరం కోర్టు మంజూరు చేసింది తెలంగాణలో రాజకీయం మరింత హిటెక్కింది బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యల నాటి నుంచి బీజేపీ టిఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు తాము తలుచుకుంటే ఒక్క బీజేపీ నేత రోడ్డుపైకి రాలేరంటూ జీవన్ రెడ్డి హెచ్చరించారు ఇప్పటికైనా ఎంపీ అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు నిజామాబాద్ టిఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవనరెడ్డి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్ ఆదేశాలతో తాము చాలా ఓపిక్గా ఉంటున్నామని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఎంపీ అరవింద్ ఒక ఫేకర్చ వాళ్ళ నాన్న జోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్ చదివింది ఫేక్ రాసిచ్చిన బాండ్ ఫ్రాడ్ మాట్లాడేది పాల్స్ విమర్శించారు సీఎం కేసీఆర్ కుటుంబం ఫైటర్స్ ఫ్యామిలీ అని అరవింద్ కుటుంబం చీటర్స్ ఫ్యామిలీ అంటూ ఎద్దేవా చేశారు ఒకే ఇంట్లో మూడు పార్టీల వారు ఉన్నారన్నారు కవిత చెప్పుతో కొట్టడం అనేది చిన్న మాట అని ఇంకోసారి కేసీఆర్ ఫ్యామిలీ గురించి అరవింద్ మాట్లాడితే ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉరికించి కొడతామంటూ అన్నారు ఆర్మూర్ ప్రజలు ఓడించేందుకు ఎదురు చూస్తున్నారంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు కరెంటు గురించి మాట్లాడే అరవింద్ ఒకసారి కరెంటు వైర్లను పట్టుకుంటే తెలుస్తుందన్నారు అరవింద్ క్షమించమని వేడుకునే వరకు వెంటాడుతూనే ఉంటామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ఎంపీ బ్రోకర్ ఫేక్ సర్టిఫికేట్ ఫేక్ బాండర్ పేపర్ రాసిచ్చినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కాదయినా దొంగ అరవింద్ డకేటు డ్రగ్ డ్రగ్ అడిక్టు డర్టిఫెల్లో ఈ అరవింద్ ఈయన తిట్టడానికి డిక్షనరీలో ఇప్పటికే మాటలన్నీ పోయినాయి కేసీఆర్ ఫ్యామిలీ అంటే కేసీఆర్ ఫ్యామిలీ ఫైటర్స్ ఫ్యామిలీ ఈ అరవింద్ ఫ్యామిలీ ఏమో చీటర్స్ ఫ్యామిలీ ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ ఈ లయ అయితే ఫాదర్ ఆఫ్ ద లయర్ ఈయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీలో నాయకులను సమన్వయం చేసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టీపీసీసీ పగ్గాలు అప్పజెప్పడంపై ఎంతో మంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు కొంతమంది నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే మరికొంతమంది మాత్రం బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు మరికొంతమంది అయితే టికెట్ కమిట్మెంట్ దొరికితే వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కలహాలు పెద్ద సమస్యగా మారింది రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు కొందరు నేతలు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిర్ సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇంకొంతకాలం వేచి చూడాల్సిందని కోమిటిరెడ్డి బ్రదర్స్ అనేక పార్టీ లైన్ దాటినా చర్యలకు వెనుకాడని పార్టీ శశిధర్ రెడ్డి వ్యవహారంలో ఇంత తొందరగా ఎందుకు స్పందించాల్సి వచ్చిందని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ చెన్నారెడ్డి సమావేశం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తప్పుబడుతున్నారు మర్రి శశిధర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే దానికి టీపీసీసీ చీఫ్ బాధ్యత వహించాల్సి వస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు మరోవైపు జూమ్ మీటింగ్ కు హాజరు కాలేదంటూ పదకొండు మంది నాయకులకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది దీనిపై కూడా వ్యక్తమవుతున్నాయి జూమ్ మీటింగ్లు పెట్టడానికి ఇది కంపెనీ కాదని పార్టీ అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వారానికి ఒకసారి సమావేశం నిర్వహించాలని జూమ్ మీటింగ్లు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతుంది గర్భిణీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా టిఫా స్కానింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీల కోసం యాభై ఎనిమిది టిఫా స్కానింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కళాభవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏఎన్ఎంల రెండవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ఏఎన్ఎంలు చేసిన విశేష సేవలకు అభినందనలు తెలిపారు అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని పిలుపునిచ్చారు ఏఎన్ఎం కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై శాతం డెలివరీలు అయ్యేవని ప్రస్తుతం అవి అరవై ఏడు శాతానికి పెరిగాయన్నారు ఈ విజయంలో ప్రతి ఒక్కరికి కష్టం ఉందన్న మంత్రి మెరుగైన వైద్యం అందించేందుకు ఏఎన్ఎంలను కృషి చేస్తున్నారని తెలిపారు వారి సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు ఏఎన్ఎంలకు హామీ ఇచ్చారు ఇక ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సైతం చేశారు డబుల్ ఇంజిన్ పెద్ద ట్రబుల్ ఇంజిన్ అంటూ ఎద్దేవా చేశారు భవిష్యత్ కార్యాచరణ ప్రజా పోరాటాలపై కేడర్కు దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి డిస్ట్రిక్ట్ లీడర్స్ తో జూమ్ మీటింగ్ నిర్వహించిన పీసీసీసీ చీఫ్ ఏ ఏ అంశాలపై ఫైట్ చేయాలో డైరెక్షన్స్ ఇచ్చారు మెయిన్ గా రైతు రుణమాఫీ పోడు భూములు ధాన్యం కొనుగోళ్లపై పోరాటం చేయాలని సూచించారు రుణమాఫీ హామీ కింద నలభై ఏడు లక్షల మంది రైతులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందన్న రేవంత్ దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు రాష్ట రోకోలు చేయాలని కేడర్ కి పిలుపునిచ్చారు అలాగే పోడు భూముల సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు గిరిజనులకు అండగా ఉంటూ పోడు పోరాటం చేయాలన్నారు రేవంత్ అలాగే ధాన్యం కొనుగోళ్లపై ఫైట్ చేయాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలను ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి ఆ తరువాత పోరాటం మొదలు పెట్టనున్నట్టు తెలిపారు రేవంత్ మొదట అన్ని మండలాల కేంద్రాల్లో ఆ తరువాత జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టరేట్లను ముట్టడించాలని దిశానిర్దేశం చేశారు సోమవారం మొదలయ్యే ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు రేవంత్ డిసెంబర్ ఐదు వరకు అన్ని మండల జిల్లా కేంద్రాల్లో ధర్నాలు ఆందోళనలు చేసి చివరగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర రెండు రోజుల పాటు దీక్ష చేయాలన్నారు కాంగ్రెస్ నేతలు కాగా ఈ సమావేశంలో బీజేపీ టిఆర్ఎస్ పై కీలక కామెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి బెస్ట్ బెంగాల్ తరహా పాలిటిక్స్ను ను తెలంగాణలో చేయాలనుకుంటున్నారని ఆరోపించారు దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తామంటూ చెప్పుకొచ్చారు ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఈ రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయంటూ మండిపడ్డారు రేవంత్ గతంలో నయీమ్ అండ్ డ్రగ్స్ కేసులో అదే జరిగిందని ఇప్పుడు కూడా వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు వార్లో మళ్లీ ఫ్లెక్సిఫైట్ ఫైట్ మొదలైంది మోడీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ కేసీఆర్ కి వ్యతిరేకంగా బీజేపీ బ్యానర్లు కట్అవుట్స్ పెట్టడం కామన్ కానీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో అందుకు భిన్నంగా బీజేపీ హోర్డింగ్స్ వెలిశాయి అభివృద్ధిలో ఎవరి వాటా ఎంత కేంద్రం ఇచ్చిన నిధులెన్ని రాష్ట్రం ఇచ్చిన సొమ్మెంత ప్రజలారా ఆలోచించండి అంటూ హోర్డింగ్స్ పెట్టారు లోకల్ బీజేపీ లీడర్స్ సొమ్మ ఒకరిది అంటూ రాజేంద్ర నగర్ నియోజకవర్గం అంతటా పోస్టర్లు అంటించారు రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి అంటూ బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టారు రాజేంద్ర నగర్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులెన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందేంత అంటూ లెక్కలతో సహా భారీ హోర్డింగ్స్ పెట్టారు రాజేంద్ర నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నలభై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇస్తే రాష్ట్రం కేవలం ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించిందంటున్నారు బీజేపీ లీడర్స్ అలాగే హైదరాబాద్ శివారున ఉన్న శంషాబాద్ బండ్లగూడ మండలాల్లో గ్రామాల వారీగా ఎవరెవరు ఎంత ఇచ్చారో అంకెలతో సహా పోస్టర్లు అంటించారు శంషాబాద్ మండలానికి కేంద్రం పదిహేడు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కేవలం ఎనిమిది కోట్ల అరవై మూడు లక్షలు మాత్రమే ఇచ్చింది మండలానికి ప్రభుత్వం ఎనభై రెండు లక్షలు కేటాయిస్తే రాష్ట్రం మూడు కోట్ల పదిహేను లక్షలు ఇచ్చిందంటూ పోస్టర్లు అంటించారు ప్రజలారా ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధిలో ఎవరి వాటా ఎంతో గమనించండి అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు నిజంగా అభివృద్ధి చేస్తున్నది ఎవరు చేశామని చెప్పుకుంటున్నది ఎవరు ప్రజలారా మేల్కోండి నిలదెయ్యండి అంటూ బ్యానర్లు కట్టారు రొటీన్ కి భిన్నంగా బీజేపీ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ పోస్టర్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి మరి బీజేపీ చెబుతున్న ఈ లెక్కలకు టిఆర్ఎస్ నుంచి కౌంటర్ నెంబర్స్ వస్తాయో లేదో చూడాలి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాకరేపేలా ఉన్నాయి నేను మాటలు అనను పడను కానీ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు ప్రజెంట్ పాలిటిక్స్ లో రాణించాలంటే రాటు తేలాలి మాటలు అనాలి మాటలు పడాలి ఇది నాకు అవసరమా అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అయితే ఈ విషయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం బెటర్ అన్నారు పవన్ మాటలు అంటాడు పడతాడు అనుకున్నది సాధిస్తాడని చిరంజీవి అన్నారు పవన్కు మీ ఆశీస్సులు ఉన్నాయని ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో చూస్తామని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ అముల్ని వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు ఈ కామెంట్ చేశారు ఆ మధ్య రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశమై పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపింది ఇటీవల తిరుపతిలో ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలు కూడా సమావేశమై జనసేనకు మద్దతు తెలిపారు చిరంజీవి గతంలో కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పొలిటికల్ కామెంట్స్ చేశారు రాజకీయ రంగు రుచి వాసన ఉన్న డైలాగులను తమ్ముడి కోసం అన్నయ్య రామబాణాల్లా వదిలాడు అప్పట్లో గాడ్ ఫాదర్ ఈవెంట్లోనూ చిరంజీవి పాలిటిక్స్ పై మాట్లాడారు పవన్కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చిరంజీవి చెప్పారు తాను భవిష్యత్తులో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలియదని పవన్ కళ్యాణ్ మాత్రం ఓ మంచి లీడర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావచ్చని ఆ అవకాశం ప్రజలు ఇచ్చే రోజు రావాలనేదే తన అభిమతమని మెగాస్టార్ భరోసా ఇచ్చారు అప్పట్లో మొత్తానికి రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు రాజకీయం దూరం కాలేదంటూ అప్పుడప్పుడు పొలిటికల్ బుల్లెట్లు పేలుతున్నారు చిరంజీవి మెగాస్టార్ మెగా డైలాగులతో సరిపడతారా లేక జనసేనను బూస్టప్ ఇచ్చేందుకు తమ్ముడి కోసం అన్నయ్య ఎన్నికల ప్రచారానికి కూడా వెళతారా వేచి చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు తో కలిసి స్టెప్పలేస్తూ అలరించిన మంత్రి రోజా జగనన్న స్వర్ణోత్సవాల సంబరాల్లో పాల్గొన్న రోజా మళ్లీ తన స్కూలు రోజులు గుర్తు చేసుకున్నారు మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయ కళలను భావితరాలకు అందించడం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కానీ పిల్లలే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ వారితో కలిసి స్టెప్పులేసి అదరహో అనిపించింది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు తిరుపతిలో నిన్న మంత్రి రోజా ప్రారంభించారు మూడు రోజుల పాటు సాగనున్న ఈ సంబరాల్లో నిన్న మంత్రి రోజా వేసిన స్టెప్ అందరినీ ఆకట్టుకున్నాయి బంజారా తింసా డాన్సులతో అదరగొట్టారు ఈరోజు చిన్నపిల్లలతో కలిసి స్టెప్పులేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు ఏపీలో ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది అధికార ప్రతిపక్ష నేతలు మాటల యుద్ధం ఓ రేంజ్ లో చేసుకుంటున్నారు ప్రజల మధ్య ఉంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకుంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో లాయర్స్ విద్యార్థుల నుంచి నిరసన సెగను ఎదుర్కొన్నారు తాజాగా కర్నూలు ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని కర్నూలు ఎంపీ సింగరి సంజీవ్ కుమార్ డిమాండ్ చేశారు అధికార వికేంద్రీకరణకు మద్దతుగా మహిళలు విద్యార్థులు న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిని ఉద్దేశించి బట్టలు ఊడదీసి కొడతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్నారు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధానిగా చేయాలని అలా కాకుండా మోసపూరితంగా భూముల ధరలు పెంచుకునేందుకు అమరావతిని రాజధానిగా చేశారన్నారు సంజీవ్ కుమార్ సీఎం వైఎస్ జగన్ బీసీల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తెలిపారు ప్రతిపక్షాల నేతలు మానసిక ఒత్తిడితో ప్రజలను అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు పద్మశాలి సంఘాలు ఆధ్వర్యంలో ఒంగోల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంజీవ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న వెయ్యి పది ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టవలసిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న ఏడు వందల యాభై తొమ్మిది సంక్షేమాధికారి పోస్టులు ఎనభై కేర్ టేకర్ పోస్టులు గిరిజన గురుకులాల్లో నూట ఒకటి మంది వసతి గృహ అధికారులను నియమించాలన్నారు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలన్నారు నవంబర్ పద్దెనిమిది గురుకులాలు వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఈ మేరకు తెలిపారు ఇంకా ఏమన్నారంటే గురుకుల పాఠశాలలు వసతి గృహాల్లో మూడు దశల్లో నాడు నేడు కార్యక్రమం నిర్వహించాలి తొలి విడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలి గురుకుల పాఠశాలలు వసతి గృహాలన్నీ కలిపి మూడు వేల పదమూడు చోట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది మొదటి దశలో ఒక వెయ్యి అరవై ఆరు చోట్ల చేపట్టాలి కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని వసతి గృహాలను మొదటి విడతలోనే బాగు చేయించాలి వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వంట గదులను ఆధునీకరించాలి వాటికి అవసరమైన పది రకాల వస్తువులను కొనాలి నాడు నేడు ద్వారా గణనీయమైన మార్పు కనిపించాలి చదువులు కొనలేని వారు తమ పిల్లల్ని హాస్టల్కు పంపిస్తారు వారు బాగా చదువుకోవడానికి ఎదగడానికి గురుకులాలు వేదిక కావాలి అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు పనులు అనంతర నిర్వహణపై కార్యాచరణ ఉండాలి అక్కడ మరుగుదొడ్ల నిర్వహణ పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి సమస్యలుంటే ఫిర్యాదుల కోసం కేంద్రాల్లో ప్రత్యేక నంబర్ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు ఈ పనులు పూర్తి చేయడానికి మొత్తంగా మూడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల వరకు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు పరిటాల తోపుదుర్తి మధ్య మళ్లీ మంటలు చెలరేగాయి జాకీ కంపెనీ సెంట్రిక్గా ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది ఇంతకీ అసలు వివాదమేంటి పరిటాల తోపుదుర్తి మధ్యలోకి జాకీ కంపెనీ ఎందుకొచ్చింది రాప్తాడు పాలిటిక్స్ కాకరేపుతున్నాయి పరిటాల తోపుదుర్తి మధ్య డైలాగ్ వార్ మళ్లీ హిట్ పుట్టిస్తోంది సవాళ్ళు ప్రతి సవాళ్లతో మరోసారి అగ్గిరాజేస్తున్నారు ఇరువురు నేతలు జాకీ కంపెనీ సెంట్రిక్ గా పరిటాల సునీత చేసిన ఆరోపణలకు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన బెదిరింపుల వల్లే జాకీ కంపెనీ రాప్తాడు నుంచి తెలంగాణకు వెళ్లిపోయిందన్న సునీత కామెంట్స్ పై మండిపడ్డారు పరిటాల సునీత ఆరోపణలో కొంచెం కూడా నిజం లేదన్నారు ప్రకాష్ రెడ్డి జిల్లాలో కంపెనీ ఏర్పాటుకు అసలు జాకీ సంస్థ ముందుకే రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు తోపుదుర్తి టీడీపీ హయాంలో మాదిరిగా కంపెనీ పేరుతో తాము రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం లేదన్నారు ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ సవాళ్లు విసిరారు ఇకపై అభూత కల్పనలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇరువురి మధ్య డైలాగ్ వార్తో రాప్తాడులో రాజకీయ రచ్చ మళ్లీ చేరింది మరి ఈ పొలిటికల్ వార్ ముందు ముందు ఇంకెంత హిట్ పుట్టిస్తుందో చూడాలి టాలీవుడ్ మెగాస్టార్ కీర్తి కిరీటంతో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై రెండు అవార్డు వరించింది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ అవార్డు ప్రకటించింది కేంద్రం యాభై మూడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తిగా చిరంజీవిని అనౌన్స్ చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన చిరంజీవికి అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటుడు అంటూ కొనియాడారు తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారంటూ ప్రశంసించారు ఠాగూర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కడంతో భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిభావంతమైన విజయవంతమైన ప్రభావవంతమైన నటుల్లో ఒక్కరిగా గుర్తింపు లభించింది అంతేకాదు దేశంలోని అత్యంత ప్రముఖుల్లో ఒక్కరిగా నిలిచారు చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డుపై ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తిగా తనను ఎంపిక చేయడంపై భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ గౌరవం దక్కడానికి తన అభిమానులే కారణమన్నారు అభిమానులు చూపిస్తున్న ఎనలేని ప్రేమ వల్లే తాని స్థాయిలో ఉన్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించగానే ఎమోషనల్ గా ట్వీట్ పెట్టారు చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకోబోతున్న చిరంజీవికి అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ తెలుగు చిత్రసీమలో శిఖర సామాన్యమైన చిరంజీవి కీర్తి కిరీటంతో ఇది మరో వజ్రం అంటూ అభివర్ణించారు తన మార్గదర్శి అన్నయ్యకు అంతర్జాతీయ చలనచిత్ర వేదికపై ఈ గౌరవ దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు నాలుగున్నర దశాబ్దాలుగా చిరంజీవి సినీ ప్రస్థానానికి తనను తాను మలుచుకుని ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న చెరగని స్థానానికి దక్కిన గౌరవం అన్నారు పవన్ కళ్యాణ్ భారతీయ సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందజేస్తోంది కేంద్రం చిరంజీవి కంటే ముందుగా అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ హేమమాలిని ఇలయరాజా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వహిదా రెహ్మాన్ సలీం ఖాన్ బిశ్వజిత్ చటర్జీ ప్రసూన్ జోషి ఈ పురస్కారం అందుకున్నారు గోవాలో జరుగుతున్న యాభై మూడవ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును అందుకోనున్నారు చిరంజీవి పురస్కారం కింద నెమలి చిత్రంతో కూడిన రజత పథకం పది లక్షల నగదు ధృవీకరణ పత్రం అందిస్తారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లోకి రీఎంట్రీ ఇచ్చారు ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను పునరుద్ధరించినట్లు ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రకటించారు ట్రంప్ అకౌంట్ను తిరిగి తెరవాలా వద్దా అని మస్క్ పెట్టిన ట్విట్టర్ పోల్కు నెటిజన్లు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మస్క్ పోల్కు పదిహేను మిలియన్ మంది మస్క్ రియాక్ట్ అయ్యారు ట్రంప్ యాభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు అనుకూలంగా నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి ప్రజలు పాజిటివ్గా రియాక్ట్ కావడంతో ట్రంప్ అకౌంట్ పునరుద్ధరించినట్లు మస్క్ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికాలో తీవ్ర స్థాయిలో హింసాకాండ చెలరేగింది టల్ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఈ పరిణామాలతో ట్రంప్ ఖాతాలను తొలగించినట్లు అప్పట్లో ఫేస్బుక్ ట్విట్టర్ ప్రకటించాయి ట్రంప్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసే ముందు ఆయనకు ఎనభై ఎనిమిది మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు సోషల్ మీడియాలో ఖాతాలు ఫ్రీజ్ అయిన కొన్ని నెలలకు సొంతంగా ఓ యాప్ తీసుకొచ్చారు ట్రంప్ దాని పేరు ట్రూత్ సోషల్ అయితే ఇప్పుడు ట్రంప్ అకౌంట్ ను ట్విట్టర్ పునరుద్ధరించింది అయితే తిరిగి ట్విట్టర్ అకౌంట్ ను ట్రంప్ యూజ్ చేసే ఛాన్స్ తక్కువ కనిపిస్తున్నాయి తనకు ట్రూత్ సోషల్ అకౌంట్ ఉందని దానినే వాడతానని ఆయన చెప్పారు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది ఈ నెల ఇరవై తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అనుషా శెట్టి మెడలో మూడు ముళ్లు వేశారు నాగశౌర్య బెంగళూరులోని జేడబ్ల్యూ మ్యారియట్ హోటల్లో ఈ వేడుక జరిగింది శెట్టి డిజైన్స్ పేరుతో సొంతంగా ఇంటీరియర్ డిజైన్స్ కంపెనీ స్థాపించిన అనుష్క వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో ప్రాజెక్ట్ చేశారు అనుష పెళ్లి వేడుక విషయంలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాయి ఇరు కుటుంబాలు అతిథులంతా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని వారికి ముందుగానే కోరింది నాగశౌర్య ఫ్యామిలీ పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు నాగశౌర్య అనూషా శెట్టిది ప్రేమ వివాహమే అని చెబుతున్నా వీరికి ఎంతకాలంగా పరిచయం ఉంది ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు అన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది ప్రస్తుతం పలానా అబ్బాయి అమ్మాయి నారీ నారీ నడుము మురారి పోలీస్ వారి హెచ్చరిక సినిమాల్లో నటిస్తున్నారు నాగశౌర్య ఫిఫా మేనియా ఊపేస్తోంది ఎక్కడ చూసినా సాకర్ సందడి కనిపిస్తోంది ఫిఫా ఫీవర్ తో కేరళలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది చిన్నపాటి కతార్నే తలపిస్తోంది కేరళ అభిమాన ఆటగాళ్లు జెర్సీలు ధరించి సందడి చేస్తున్నారు మలయాళీలు ఫుట్బాల్ పై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు కేరళ వాసులు ఇళ్లకు అర్జెంటీనా బ్రెజిల్ రంగులు ఆకట్టుకుంటున్నాయి అభిమాన దేశాలకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు చాలా ప్రాంతాల్లో రొనాల్డో మెర్సీ నిలవెత్తు కటౌట్లు వెలిశాయి కేరళలోని ఓ గ్రామ్ ఫిఫా వరల్డ్ కప్ గ్రౌండ్ ను తలపిస్తోంది ఓ గ్రామంలోని కొంతమంది కలిసి ఏకంగా ఓ ఇంటిని కొనుగోలు చేశారు ఇందుకోసం ఇరవై మూడు లక్షలు వెచ్చించారు ఆ ఇంటిని మొత్తం ఫిఫా వరల్డ్ కప్ బ్యానర్లతో నింపేశారు ఫిఫా వరల్డ్ కప్ను తలపించేలా ఫ్లాగ్స్ ఏర్పాట్లు చేశారు మ్యాచ్లను వీక్షించేందుకు వీలుగా బిగ్ స్క్రీన్ ను నెలకొల్పారు ఆ ఇల్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి గారాలపట్టి అతియా శెట్టి ప్రేమలో ఉన్న విషయం తెలిసింది మూడేళ్లుగా సీక్రెట్ డేటింగ్లో ఉన్న జంట ఈ ఏడాదే వారి రిలేషన్ను ఆఫిషియల్గా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు వీరి ప్రేమకు ఇరు పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది దీంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారి లవ్ బర్డ్స్ రాహుల్ అతియాల రిలేషన్ పై పలు సందర్భాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు ప్రస్తుతం ఆయన నటించిన వెబ్ సిరీస్ దారావి బ్యాంక్ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న సునీల్ శెట్టి రాహుల్ అతియాల పెళ్లిపై పలు ప్రశంసలు సంధించారు వీటికి సమాధానమిస్తూ త్వరలోనే వారి పెళ్లి జరుగుతుంది మరో మూడు నెలల్లో పెళ్లికి ఆహ్వానమిస్తామని చెప్పుకొచ్చారు కాగా గతంలో ఇదే విషయంపై స్పందించిన సునీల్ రాహుల్ అతియాల వివాహాన్ని స్టార్ హోటల్లో కాకుండా కండాలలోని తన నివాసమైన జహాన్లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు సునీల్ మనాశెట్టి దంపతులకు చెందిన ఈ బంగ్లా పదిహేడు సంవత్సరాల క్రితం నిర్మించారు చుట్టూ గ్రీనరీతో పాటు విశాలమైన ప్రదేశంలో ఈ బంగ్లా విస్తరించి ఉంది కాగా కేఎల్ రాహుల్ అతియా మూడేళ్లుగా డేటింగ్లో ఉన్నారు సూరప్ పంచోలీ సరసన హీరో చిత్రంతో రెండు వేల పదిహేనులో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అతియా ముబారకన్ మోతీచూర్ చక్నాచూర్ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఇదే సమయంలో రాహుల్తో రిలేషన్షిప్తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఫర్ ఎంక్వైరీస్ అండ్ క్వరీస్ ప్లీజ్ ప్లీజ్ టు టీవీ